పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రజాయాత్రపై సెటైర్లు విసిరారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. జనసేన సినిమా రిలీజ్ అవ్వకముందే అట్టర్ఫ్లాప్ అయిందన్న ఆయన, పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన రాజకీయ పార్టీనా లేక బ్రోకరేజ్ సంస్థ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. మార్చి 2014లో ప్రారంభింపబడిన జనసేన అనే పార్టీకి లోగో ఉన్నది కానీ సిద్ధాంతం లేదు, జెండా ఉన్నది కానీ ఎజెండా లేదు, ట్రైలర్ ఉన్నది కానీ సినిమా లేదు, డైలాగులు ఉన్నాయి కానీ స్టోరీ లేదు, ఒక సీక్రెట్ స్క్రిప్ట్ ఉన్నది కానీ ఒక ప్లాట్ లేదు, ప్రొడ్యూసర్ ఉన్నాడు ఇక్కడ అక్కడ ప్యాకేజీలు తీసుకుంటా కానీ డైరెక్టర్ లేడు, యాక్టర్ లేడు, యాక్ట్రెస్ లేదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు, కాస్టింగ్ లేదు. కాబట్టి జనసేన అనేది అది రిలీజ్ కాకముందే ఫ్లాప్ అయిన సినిమా. అట్లాంటి సినిమాని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రొడ్యూసరు, తెలంగాణలో ఒక ప్రొడ్యూసర్తోని ప్రొడ్యూస్ చేయించడానికి రకరకాల ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు. చాలా హాస్యాస్పదమైన విషయం, తెలంగాణ వ్యతిరేక అయిన పవన్ కళ్యాణ్ 2012 నుంచి 2013 మధ్యలో 2014 దాకా కూడా రకరకాల వ్యాఖ్యలు తెలంగాణ యోధుల మీద, తెలంగాణ అమర వీరుల మీద, తెలంగాణ నాయకుల మీద, ఆఖరికి కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, కవిత మీద, హరీష్ మీద, కేసీఆర్ మీద, అందరి మీద కూడా రకరకాల అస్త్రాలు ప్రయోగించిన పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీద కేసీఆర్ గారు అరే, ఆయన ధోరణిలో ఆయన స్టైల్లో, అరే వాడు ఎవడు ఉండగానే సినిమాలో పనిచేస్తాడు, గిద్దం తుంటాడు, ఆయన తునుకలు తునుకలు చేస్తాను, అట్లాంటి పవన్ కళ్యాణ్ని ఇంటికి పిలుచుకొని ఛాయలు దాయిపించి బిర్యానీలు తినిపించి ఆయన కేసీఆర్ గారు పంపిస్తే ఈ పెద్ద మనిషి ఒక పెద్ద